మనము తీరు తీరు రకాల దొంగలను చూసినాం. బంగారం ఎత్తుకుపోయే దొంగలు, బైకులు ఎత్తుకుపోయే దొంగలు, ఇంకా ఇతర సొమ్ములు ఎత్తుకుపోయే దొంగలు, ఆఖరికి ఏం దొరకపోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలను కూడా చూసినాం. కానీ ఒకసారి మన చేయి పట్టుకొని అటెంక మన సొమ్మును మన చేత్తోనే మనకు తెలియకుండానే నెల నెల పొతం పెడుతున్న దొంగలను ఏండన్న చూసిర్రా, మేము చూపిస్తాం చూడుర్రు. కోడి గుషయాళ్లకు తిని తినక పనికెక్కి రెక్కలు నొయ్యంగా రోడ్లు ఊడిసే సాఫ్ సఫాయి కార్మికులకు వచ్చేదే అంతంత మాత్రం జీతాలు. అంటే ఆ కష్టం కూడా దొంగల పాలైతుంది. హైదరాబాద్ మున్సిపాలిటీ కార్మికుల పొట్టగొడుతున్న ఓ కొత్త రకం మోసం ఇప్పుడు బయటపడ్డది. టాస్క్ ఫోర్స్ పోలీసులు చెకింగ్ చేస్తే అంబర్పేట్ల ఉమేష్, శివరామ్ అనే ఇద్దరు సూపర్వైజర్లు చేస్తున్న ఉద్దార్ఘం బయటకొచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల నుంచి మైనం మీద వేలి ముద్రలు తీసుకొని ఇక ఐటీని పైలంగా దాచిపెట్టి దొంగ హాజర్లు వేసుకుంటా సర్కార్ సొమ్మును కాజేస్తుర్రట. అగో బొట్టు బిల్లలు లెక్క అవుపడుతున్న ఈ ఏలి ముద్రలతోని ఇక ఇట్లా పని బంద్ అయిన వాళ్ళ హాజరు కూడా వేసుకుంటా వచ్చే పైకాన్ని ఇటు సూపర్వైజర్లు అటు అధికారులు షెరిసగం అన్నట్లు వంచుకుంటా మున్సిపాలిటీ గల్ల పెట్టకే తూడు పెడుతుర్రట. ఇద్దరు నుంచి 31 దొంగ ఏలి ముద్రలు స్వాధీనం చేసుకుర్రట. అంటే 31 మంది పల్ల లేరన్నట్లే. వాళ్ళు డ్యూటీకి రాకున్నా వచ్చినట్లు రోజు హాజరు పడుతున్నట్లే. అట్లా ఈ దొంగ ఏలి ముద్రలను ఎప్పటి సందో వాడుకుంటా లేని కార్మికులకు జీతాలు ఇచ్చినట్లు వేస్తుర్రు. పిల్లి పాలు దాక్కుంటే నన్నెవ్వళ్ళు చూస్తలేరన్నట్లు ఇప్పటికీ అందాజా 86 లక్షల దాకా పొతం పెట్టిర్రు. సర్కార్ ఖజానాకు గట్టిగానే కాటు పెట్టిర్రు. సంతకాలు పెట్టిస్తుంటే సంతకు అయినట్టే వేస్తుర్రని సర్కార్ వాళ్ళు కోట్లు ఖర్చు చేసి కొత్త కొత్త మిషన్లు తెచ్చి పెడితే వాటిని కూడా మోసం చేస్తుర్రు కేటుగాళ్ళు. మరిగా కొట్టేసిన పైసలు ఎవరెవల జేబులకు పోయినాయో కనిపెట్టే పనులనే ఉన్నారట ఆఫీసర్లు.